దేశంలో హైదరాబాద్ అంటేనే ఓ బ్రాండ్. అది ఐటీ అయినా సినిమా అయినా హైదరాబాద్ క్రేజే వేరే లెవెల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారు రేపుతున్న ఎన్నికల బాండ్ల విషయంలో కూడా హైదరాబాద్ వార్తల్లో నిలిచింది. బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన పార్టీల విషయంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం బాండ్లలో 20% సొమ్ము హైదరాబాద్ నుంచే రాజకీయ పార్టీలకు వెళ్లింది. 2018 నుంచి మొదలైన ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలు సేకరించాయి. అయితే బాండ్లు ఎవరు కొన్నారన్న విషయం మాత్రం గోప్యంగా ఉంచాయి. దీంతో వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. సుప్రీంకోర్టు ఏకంగా బాండ్లను రద్దు చేసింది. అయితే ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలు సమీకరించిన 16,516 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ పార్టీలకు ఈ నిధులు చేరాయన్న అంశంపై చర్చ జరిగింది. ఇదే సమయంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వెలువరించిన డేటా ప్రకంపనలు రేపుతోంది. బాండ్ల ద్వారా నిధులు ఇచ్చిన సమీకరించిన పార్టీ విషయంలో ముంబై టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ నగరం నుంచి అనేక మంది దాతలు బాండ్లను కొనుగోలు చేసిన అత్యధిక మొత్తం చెల్లించారు. అత్యధిక మొత్తంలో నిధులు ఇచ్చిన వారు కంపెనీలు కూడా ఇదే ముంబై వారే. అయితే బాండ్ల ద్వారా వచ్చిన నిధులను క్యాష్ చేసుకున్న పార్టీలు మాత్రం ఢిల్లీకి చెందినవి. ఏడీఆర్ డేటా ప్రకారం ముంబైలోని ఎస్బీఐ శాఖలు అత్యధిక మొత్తంలో బాండ్లను అమ్మాయి. మొత్తం 16,518 కోట్లతో 24.3% నిధులు ముంబై కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు చెల్లించారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు కోల్కతా నగరాలు ఉంటాయని భావించిన వారికి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. ముంబై తర్వాత ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధికంగా మొత్తం సమీకరించింది హైదరాబాద్ నగరమే. మొత్తం బాండ్ల సొమ్ములో హైదరాబాద్ వాటా 21.5% ఉంది. బెంగళూరు వంటి హైటెక్ నగరం నుంచి బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు సమీకరించిన మొత్తం కేవలం 2%. అంటే రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా నిధులు చెల్లించేందుకు కంపెనీలు, వ్యక్తులు పోటీ పడ్డారన్నమాట. ఇక బాండ్ల ద్వారా సమీకరించిన నిధులు ఏ పార్టీలకు వెళ్లాయనే అంశంపై కూడా ఏడీఆర్ సంచలన డేటాను ప్రకటించింది. బాండ్ల మొత్తంలో 63.1% ఢిల్లీకి చెందిన పార్టీలకు వెళ్లాయి. ఈ మొత్తం జాతీయ పార్టీలకు వెళ్లాయనే భావించాలి. ఇక తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలవడం విశేషం. బాండ్ల ద్వారా సమీకరించిన మొత్తంలో 13.7% మొత్తం హైదరాబాద్ పార్టీలకే వెళ్లాయి. అంటే బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీతో పాటు జాతీయ పార్టీల స్థానిక శాఖలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ కేటగిరీలో కూడా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కోటీశ్వరుల విషయంలో కూడా జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న హైదరాబాద్ ఖరీదైన ఎలక్టోరల్ బాండ్లను కొనడంలో కూడా తన సత్తా చాటుకుంది. కోటి రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువ ఉన్న ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా ఢిల్లీలో కొన్నారు. ఢిల్లీలో కోటి దాటిన బాండ్లను కొనుగోలు చేసిన వారి శాతం 24.8% ఉంది. ఈ కేటగిరీలో కూడా హైదరాబాద్ ముంబైకి పోటాపోటీగా నిలిచింది. కోటికి పైగా విలువ గల బాండ్లలో 22.2% హైదరాబాద్కు చెందిన కంపెనీలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. ఎలక్టోరల్ బాండ్లతో నల్లధనం రాజకీయ పార్టీలకు చేరుతోందని ఆరోపణలు రావడంతో పాటు ఇవి క్విడ్ప్రోకోకో కింద జరిగిన డీల్స్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ముంబై నగరానికి ధీటుగా హైదరాబాద్ నిలిచింది.